ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి తెలంగాణలో ప్రధాని మోడీ ప్రకటించినటువంటి వరాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది పసుపు బోర్డు గిరిజన వస్తీలకు ఓకే చెప్పింది తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి విధి విధానాలు రూపొందించాలని ట్రిబ్యునల్ కు విజ్ఞప్తి చేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు అలాగే ములుగులో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు సుమారు ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు తెలంగాణ माननीय प्रधानमंत्री जी के चेयरमैनशिप में प्रधानमंत्री नरेंद्र मोदी जी की चेयरमैनशिप में कैबिनेट ने निर्णय लिया है कि आंध्र प्रदेश में 889 करोड़ की लागत से सेंट्रल ट्राइबल यूनिवर्सिटी समक्का सरका सरकका सरक्का तेलंगाना में वन देवता जो है हमारे समकक्का सरक्का सेंट्रल ट्राइबल यूनिवर्सिटी इसको खोलने का निर्णय लिया है కేంద్ర మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తరచూ వివాదాన్ని రాజేస్తున్న కృష్ణా జలాల పంపిణీ సమస్యకు పరిష్కారం దిశగా అడుగేసింది జల వివాదాల పరిష్కారానికి విదే విధానాలు రూపొందించాలని రెండో కృష్ణా ట్రిబ్యునల్ కు మంత్రివర్గం విజ్ఞప్తి చేసింది మిగులు జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తారని ప్రస్తుత ప్రాజెక్టులతో పాటు ఇకపై నిర్మించే ప్రాజెక్టులకు కూడా నీటి కేటాయింపులు ట్రిబ్యునల్ చేస్తుందని అన్నారు కేంద్ర మంత్రులు సెక్షన్ ఎయిటీ ఆదేశాలను ఉల్లంఘించకుండానే అదనపు నిబంధనలను చేర్చి రెండు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారం చేయడం కోసము నిర్ణయం తీసుకోవడం జరిగింది గ్యాస్ వినియోగదారులకు సైతం రిలీఫ్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రివర్గం ఉజ్వల పథకం లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్పై ఇచ్చే రాయితీని మూడు రూపాయలకు పెంచింది